హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం ఈరోజు అన్ని న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ఇంపార్టెంట్ ఎడ్యుకేషన్ అప్డేట్స్ ఏందో చూద్దాం. చాలా ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ ఉన్నాయి. వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. చూస్తే ప్రతి ఒక్కరు వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి. డైలీ 1 to 2 అవర్స్ వర్క్ చేసి ఇన్ఫర్మేషన్ మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో మీరు ఇచ్చేటువంటి లైక్స్ మోటివేషన్ అండ్ ఎంకరేజింగ్గా ఉంటాయి కనుక ఖచ్చితంగా లైక్ చేసి, సో ఎవరికైతే యూజ్ ఉంటుందో వారికి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. రెగ్యులర్గా మీకు జాబ్ అప్డేట్స్ అంతాయి. మన ఛానల్ సంబంధించినటువంటి టెలిగ్రామ్ గ్రూప్లో కూడా జాయిన్ కండి. దాంట్లో రెగ్యులర్గా జాబ్ అప్డేట్స్ అనేది షేర్ చేస్తున్నాను. ఫ్రెండ్స్, నేను అనకాడమీ ప్లాట్ఫామ్ మీద తెలంగాణ ఉద్యమ చరిత్ర, తెలంగాణ జాగ్రఫీ, ఇండియన్ పాలిటిక్స్ సంబంధించినటువంటి ఫ్రీ గ్రాండ్ టెస్ట్లు అయితే కండక్ట్ చేస్తున్నాను. సో వీటికి సంబంధించినటువంటి టెస్ట్లు మీరు రాయాలనుకుంటే జస్ట్ అనకాడమీ యాప్ను డౌన్లోడ్ చేసుకుని ఏపీపీఎస్సీ టీఎస్పీఎస్సీ కేటగిరీని ఎంచుకున్న తర్వాత సో సెర్చ్ బార్లో తిరుపతి దోమటి అని సెర్చ్ చేస్తే నా ప్రొఫైల్ వస్తుంది. అక్కడ నన్ను ఫాలో కండి. రెగ్యులర్గా మీకు వాటికి సంబంధించినటువంటి నోటిఫికేషన్స్ అయితే ఉంటాయి. ఇంకా అనకాడమీలో మనకి ఇప్పుడు ప్రజెంట్ బెస్ట్ ఆఫర్స్ ఉన్నాయి. మీరు ఇప్పుడు కనుక సబ్స్క్రిప్షన్ తీసుకున్నట్లయితే 2 మంత్స్ అనేది 12 మంత్స్ పైన ఫ్రీ అయితే రావడం జరుగుతుంది. సో దీంట్లో మనం కోర్సెస్ కనుక చూసినట్లయితే గ్రూప్ 1 గ్రూప్ 2కి సంబంధించి ఎస్ఐ కానిస్టేబుల్ సంబంధించినటువంటి కోర్స్ అవైలబుల్ ఉన్నాయి. ప్రజెంట్ మాక్ టెస్ట్ కూడా కండక్ట్ చేస్తున్నారు. ఈ నెల 6th రోజున దీనికి సంబంధించినటువంటి ఫ్రీ మాక్ టెస్ట్ ఉంటుంది. సో ఈ టెస్ట్ కనుక రాసి మీకు మంచి మార్క్స్ వచ్చినట్లయితే 6 మంత్స్ 3 మంత్స్ ఆ విధంగా మీకు ప్లస్ సబ్స్క్రిప్షన్ అనేటువంటిది ఫ్రీగా ఇవ్వడం జరుగుతుంది. వీకెండ్ మ్యారథాన్స్ అనేది కండక్ట్ చేస్తుంటారు. సో దీంట్లో మీకు వన్స్ మీరు ప్లస్ సబ్స్క్రిప్షన్ తీసుకున్నట్లయితే కంప్లీట్ సిలబస్, అన్లిమిటెడ్ పీడిఎఫ్స్ కావచ్చు, అదేవిధంగా దానికి సంబంధించినటువంటి డౌట్ క్లారిఫికేషన్ సెషన్, ఇటువంటి చాలా సెషన్స్ అనకాడమీ అయితే మీకు అందిస్తుంది. 1 మంత్ నుంచి 12 మంత్స్ వరకు సబ్స్క్రిప్షన్ ప్లాన్స్ అయితే ఉన్నాయి. సో మన కోడ్ SIT10 అనేటువంటి కోడ్ని యూజ్ చేయడం వల్ల మీకు ఇన్స్టెంట్గా 10% ఆఫర్ వస్తుంది. వీటన్నిటికి సంబంధించిన లింక్స్ అనేది కింద నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను, ఒకసారి అయితే చెక్ చేయండి. ఫ్రెండ్స్, ఈరోజు న్యూస్ పేపర్లో వచ్చినటువంటి అప్డేట్స్ కనుక చూసినట్లయితే సో నిన్నటి న్యూస్ పేపర్లో ఈరోజు న్యూస్ పేపర్లో వచ్చినటువంటి రెండింటిని కలిపి ఈరోజు అయితే అందిస్తున్నాను. ఎందుకంటే నిన్నటి వీడియో నేను అందించట్లేదు. సో ఇది మనకు నిన్నటి న్యూస్ పేపర్లో వచ్చినటువంటి అప్డేట్. దిశా న్యూస్ పేపర్లో వచ్చినటువంటి అప్డేట్ అయితే ఇక్కడ మీరు చూడవచ్చు. ఏజ్ వార్ టెన్షన్ అని చెప్పేసి అనే టైటిల్తో మనకి న్యూస్ అయితే ఇవ్వడం జరిగింది. 11 ఏళ్ల తర్వాత గ్రూప్ 1 నోటిఫికేషన్ మార్చిలో జారీకి రాష్ట్ర సర్కార్ రెడీ. లక్షల మందికి వయోపరిమితి కష్టాలు. పొరుగు రాష్ట్రాలకు తెలంగాణకు తేడా. పెంచాలనే నిరుద్యోగుల డిమాండ్ లేని పక్షంలో నష్టపోతామని చెప్పేసి ఆవేదన అని చెప్పేసి ఇక్కడ ఒక న్యూస్ అయితే మనం చూడవచ్చు. సో గత 1 వీక్ నుంచి కూడా మనం గ్రూప్ 1 నోటిఫికేషన్ గురించి ఏదో ఒక న్యూస్ అయితే పేపర్లో చూస్తున్నాం. సో ఇక్కడ చూసినట్లయితే గ్రూప్ 1 నోటిఫికేషన్ సంబంధించి ముఖ్యంగా గరిష్ట వయోపరిమితి అనేది పెంచాలని చెప్పేసి ఇక్కడ నిరుద్యోగులు ప్రభుత్వాన్ని కోరుతున్నట్లుగా మనకు దిశా న్యూస్ పేపర్లో అయితే అప్డేట్ ఇచ్చారు. గ్రూప్ 1 పోస్టుల వయోపరిమితి 26-28 ఏళ్ళు ఉండటంతో నిరుద్యోగులు తీవ్రంగా నష్టపోతున్నారు. యూపీఎస్సీ నోటిఫికేషన్ గ్రూప్ 1 కావచ్చు, ఇంకా ఇతర కేటగిరీలో మనం చూసినప్పుడు పక్క రాష్ట్రాల్లో చూసినప్పుడు 32, అదేవిధంగా ఎస్సీ ఎస్టీ వాళ్లకు 35 అయితే ఉంది. అది ఇక్కడ మన దేశంలో ఒక విధంగా ఉంటే రాష్ట్రంలో ఒక విధంగా ఉందని చెప్పేసి నిరుద్యోగులు ఇక్కడ ప్రభుత్వానికి అయితే నివేదిక చెప్తున్నట్లుగా మనం ఇక్కడ చూడవచ్చు. సో దానిలో భాగంగా మనకు వచ్చే నెలలో మార్చిలో గ్రూప్ 1 నోటిఫికేషన్ ఇవ్వనట్లు సర్కార్ సంకేతాలు ఇచ్చింది. సో అయితే 11 ఏళ్ల తర్వాత ఈ కొలులో భర్తీ చేయనున్నారు. పొరుగు రాష్ట్రాల్లో యూనిఫామ్ సర్వీసులకు సంబంధించి అప్పర్ ఏజ్ లిమిట్ అనేది కొంత ఎక్కువగా ఉంది, తెలంగాణలో చూసుకుంటే తక్కువగా ఉంది. సో దీన్ని పెంచాలని చెప్పేసి ప్రభుత్వానికి డిమాండ్ చేస్తున్నట్లు ఇక్కడైతే ఇచ్చారు. అయితే 2011లో మనకు చివరిసారిగా గ్రూప్ 1 నోటిఫికేషన్ అయితే రిలీజ్ కావడం జరిగింది. సో రీసెంట్గా మనం చూసాం ఇదే దిశా న్యూస్ పేపర్లో దాదాపుగా 370 వేకెన్సీస్ తోటి నెక్స్ట్ మంత్ మార్చిలో మనకు నోటిఫికేషన్ రాబోతున్నట్లయితే ఒక పేపర్లో ఒకసారి మనకు టీఎస్పీఎస్సీ దీని మీద ప్రణాళిక చేస్తున్నట్లయితే ఇవ్వడం జరిగింది. చూద్దాం మరి మార్చిలో దీనికి సంబంధించినటువంటి ఫుల్ డీటెయిల్స్ తోటి మన నోటిఫికేషన్ వచ్చేటువంటి ఛాన్స్ అయితే ఉండే అవకాశం అయితే ఉంది. ఎందుకంటే ఈ వీక్లో మనం దీనికి సంబంధించి చాలాసార్లు న్యూస్ చూడడం జరిగింది. అండ్ నెక్స్ట్ మరొక అప్డేట్ కనుక చూసినట్లయితే ఉద్యోగ ప్రకటనల జారీకి ప్రణాళిక అని చెప్పేసి చూడవచ్చు. టీఎస్పీఎస్సీ చైర్మన్ జనార్దన్ రెడ్డి అని చెప్పేసి సో నిన్నటి ఈనాడు న్యూస్ పేపర్లో వచ్చినటువంటి న్యూస్ ఇది. సో తెలంగాణ ప్రభుత్వం ఉద్యోగాల భర్తీ కోసం నోటిఫికేషన్లు జారీ చేయాలని ప్రణాళిక రూపొందిస్తుంది. దీన్ని దృష్టిలో ఉంచుకొని అధికారులు మరింత సమర్థవంతంగా పనిచేయాలని చెప్పేసి టీఎస్పీఎస్సీ చైర్మన్ బి జనార్దన్ రెడ్డి అన్నారు. సో గురువారం హైదరాబాద్లో టీఎస్పీఎస్సీ కార్యాలయం ఆవరణలో జరిగినటువంటి ఒక మీటింగ్లో గెజిటెడ్ అధికారులతో మాట్లాడుతూ సో దానికి సంబంధించినటువంటి విషయాలు అయితే చర్చించినట్లు ఇక్కడ మనకు ఈనాడు న్యూస్ పేపర్లో ఒక అప్డేట్ అయితే ఇవ్వడం జరిగింది. సో నోటిఫికేషన్కి సంబంధించి ముమ్మరంగా ఒక ప్రక్రియ జరుగుతున్నట్లు అయితే ఇక్కడైతే ఇవ్వడం జరిగింది. అండ్ నెక్స్ట్ మరొక అప్డేట్ కనుక చూసినట్లయితే మనకి ఈరోజు న్యూస్ పేపర్లో వచ్చినటువంటి అప్డేట్ ఇది, ఆంధ్రప్రభ న్యూస్ పేపర్లో వచ్చినటువంటి అప్డేట్. ఉద్యోగ ఖాళీలపై ముమ్మర కసరత్తు అని చెప్పేసి ఇక్కడ చూడవచ్చు. త్వరలో సీఎం కేసీఆర్కు నివేదిక. కొత్త జోనల్ విధానం కార్యాచరణ పూర్తి. ముందుగా ఎవరి జిల్లాలకు వారికి సర్దుబాటు చేసేటువంటి పనిలో సర్కార్. మార్చిలోగా పరస్పర బదిలీలు, 2-3 రోజుల్లో భార్యాభర్తల అభ్యర్థనలు, ఇక తర్వాతనే నోటిఫికేషన్లు అంటూ ఇక్కడ మనకి ఇవ్వడం జరిగింది. ఒకసారి ఇన్ఫర్మేషన్ కనుక చూసినట్లయితే ఖాళీల సంఖ్య తేలడంతో కేంద్ర నూతన జోనల్ విధానానికి అనుగుణంగా ఉద్యోగుల సర్దుబాటు పూర్తి కావడంతో నియామకాలపై ప్రభుత్వం దృష్టి సాధించింది. సో నూతన జోనల్ విధానం మేరకు ఇతర జోన్లో పనిచేస్తున్నటువంటి ఉద్యోగులను సొంత జోన్లకు బదిలీ చేయడం కావచ్చు. ఆర్డర్ టు సర్వ్, ఉద్యోగుల కేటాయింపు, సీనియారిటీ లిస్ట్ లాంటి
ప్రక్రియ అయితే లాంటి ప్రక్రియ కంప్లీట్ చేసింది. సో క్యాడర్ స్ట్రెంత్ కూడా తుది నివేదికను అయితే సమర్పించడం జరిగింది. సో ఈ నేపథ్యంలో ఏదైతే ప్రభుత్వం అనుకుంటున్నటువంటి 40 నుంచి 50 వేల ఉద్యోగాలకు సంబంధించినటువంటి ప్రక్రియ అనేటువంటిది త్వరలోనే కంప్లీట్ చేసేటువంటి అవకాశం ఉన్నట్లయితే ఇక్కడ ఓవరాల్గా మనం న్యూస్ అయితే చూడవచ్చు. ఇది మనకు ఆంధ్రప్రభ న్యూస్ పేపర్లో అయితే రావడం జరిగింది. సో చాలామంది ఆంధ్రప్రభ న్యూస్ పేపర్ చదవకని చెప్పేసి అంటున్నారు. నేను న్యూస్ పేపర్ అప్డేట్స్ ఇస్తున్నాను, అన్ని న్యూస్ పేపర్లో వచ్చేటువంటి అప్డేట్స్ని ఒక దగ్గర చేసి మీకు అందించడం జరుగుతుంది. అది మీరు అర్థం చేసుకునే విధానంపైన ఆధారపడి ఉంటుంది, అర్థం చేసుకోండి. నెక్స్ట్ అప్డేట్ కనుక చూసినట్టయితే ఈ ఏడాది ఫుల్ జాబ్స్ అంటే ఇక్కడ చూడవచ్చు 31% పెరుగున్నటువంటి రిక్రూట్మెంట్స్. సో ఇది మనకు దిశ న్యూస్ పేపర్లో వచ్చినటువంటి అప్డేట్. సో ఫ్రెషర్స్ను తీసుకునేందుకు కంపెనీలు ఇంట్రెస్ట్, చిన్న పట్టణాల నుంచే ఎక్కువగా నియామకాలని చెప్పి చూడవచ్చు. సో ఒకసారి ఇన్ఫర్మేషన్ కనుక చూసినట్లయితే ఉద్యోగ విధానంలో మార్పులను ప్రస్తావించినటువంటి నివేదిక, ఆయా రంగాల్లో మొత్తం వర్క్ ఫ్రమ్ హోమ్లో దాదాపుగా 20% కాంట్రాక్ట్ ఉద్యోగులు పనిచేస్తున్నారని చెప్పేసి తెలపడం జరిగింది. గిగా వర్క్ మాత్రమే కాకుండా, అంటే ఇక్కడ గిగా వర్క్ ఈజ్ నథింగ్ బట్ కాంట్రాక్ట్ జాబ్స్ అని చెప్పేసి మీనింగ్ వస్తుంది. సో గత ఏడాది 8% ఉన్నట్టు నమోదైనటువంటి ఇది ఈసారి 9% నమోదయ్యేటువంటి అవకాశాలు ఉన్నట్లయితే ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో ఒక సంస్థ నిర్వహించినటువంటి నివేదిక ప్రకారం దాదాపు ఒక 200 మందికి పైగా కంపెనీల నుంచి 500,000 మంది ఉద్యోగుల యొక్క అభిప్రాయాలను సేకరించి రూపొందించినటువంటి నివేదిక. దీని ద్వారా సో రానున్నటువంటి 2022లో చాలా ఉద్యోగాలు చేసే, అంటే ప్రైవేట్ రంగంలో మనకు ఐటీలో చాలా ఉద్యోగ నియామకాలు జరిగేటువంటి అవకాశాలు ఉన్నాయంటే దానిలో ముఖ్యంగా ఈ కాంట్రాక్ట్ బేస్ మీద చిన్న చిన్న పట్టణాల్లో ఎక్కువగా వీటిని రిక్రూట్మెంట్ చేసుకునే అవకాశం ఉన్నట్లుగా ఇక్కడ మనకు ఒక అప్డేట్ అయితే దిశా న్యూస్ పేపర్లో చూడవచ్చు. అండ్ నెక్స్ట్ అప్డేట్ ఇంకా చూసినట్టయితే మనకు రామగుండం ఎన్టీపీసీ నుంచి ఒక మంచి నోటిఫికేషన్ అయితే రిలీజ్ కావడం జరిగింది. సో ఇక్కడ జూనియర్ మజ్దూర్ అని చెప్పేసి 25 వేకెన్సీస్తో నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారు. సో వీటికి 5th నుంచి 10th క్లాస్ ఎలిజిబుల్ ఉన్నటువంటి అభ్యర్థులు అప్లై చేసుకునే విధంగా ఈ పోస్టులు అయితే ఉన్నాయి. దీని మీద నేను సపరేట్ వీడియో అయితే చేస్తాను, ఎందుకంటే లెంత్ అవుతుంది. సో వీడియో కావాలనుకున్న వారు ఖచ్చితంగా లైక్ చేసి కింద కామెంట్ చేయండి. సో మీరు ఎక్కువ మంది లైక్ చేసి ఎక్కువ కామెంట్ చేసినట్లయితే వితిన్ షార్ట్ టైంలో ఫుల్ లెంత్ వీడియో అనేది మీకు అందించడం జరుగుతుంది. అండ్ నెక్స్ట్ అప్డేట్ ఏంటో చూసినట్టయితే మనకు బాసర ఐఐటీలో సో ఆర్జేఈలో మనకు ఒక కాంట్రాక్ట్ నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారు. దీనిలో మనకు టీచింగ్ అండ్ నాన్ టీచింగ్ ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. మొత్తం 100 వేకెన్సీ అయితే ఉన్నాయి. సో వీటికి సంబంధించిన ఎలిజిబిలిటీస్ అయితే ఇక్కడ ఇవ్వలేదు. సో మనకు వెబ్సైట్ లింక్ ఇచ్చారు, వెబ్సైట్కి వెళ్ళినట్లయితే మీకు పూర్తి వివరాలు లభిస్తాయి. రాత పరీక్ష అదేవిధంగా ఇంటర్వ్యూ ఆధారంగా వీటి యొక్క సెలెక్షన్ ప్రాసెస్ ఉంటుందని చెప్పేసి ఇక్కడ మెన్షన్ చేశారు. సో దీనికి సంబంధించినటువంటి వీడియో కూడా కావాలనుకుంటే కింద కామెంట్ చేయండి. మీరు ఇచ్చేటువంటి కామెంట్స్ని బట్టి నేను నెక్స్ట్ వీడియో చేయాలా లేదని డిసైడ్ అవుతాను కనుక. సో ఎక్కువ మందికి అవసరం ఉన్నట్లయితే మీరు కామెంట్ చేసి లైక్ చేయండి. సో మీకు కంపల్సరీ మరొక వీడియో రూపంలో దాన్ని అందించేటువంటి ప్రయత్నం చేస్తాను. అండ్ కేంద్రంలో ఖాళీల భర్తీకి ఉద్యమించు అని చెప్పేసి ఇక్కడ చూడవచ్చు. బండి సంజయ్కు తుంగబాలు సవాల్ అని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు. సో ఇక్కడ ఇన్ఫర్మేషన్ చూసినట్లయితే కేంద్రంలో దాదాపుగా 800,000 పైగా ప్రభుత్వ ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయని, దమ్ముంటే వాటిని భర్తీ చేయించడానికి ఉద్యమం చేపట్టాలని చెప్పేసి బండి సంజయ్కు, సో ఇక్కడ మనకు టీఆర్ఎస్వి రాష్ట్ర అధ్యక్షుడు అనేటువంటి తుంగబాలు సవాల్ విసిరారు. సో రాష్ట్రంలో నిరుద్యోగులపై ముసలి కన్నీరు కారుస్తున్నారని చెప్పేసి మండిపడ్డారు. సో కాళ్ళ వివరాలను స్వయంగా కేంద్ర మంత్రి పార్లమెంటు సాక్షిగా ప్రకటించారని చెప్పేసి చెప్పడం జరిగింది. సో వాటిని ముద్రగా భర్తీ చేయాలి, తర్వాత ఇక్కడ ఉద్యమించు అన్నట్లుగా మనకైతే ఇక్కడ తుంగబాలు అనేటువంటి పర్సన్ సో బండి సంజయ్ పైన కొన్ని విమర్శలు చేసినట్టు ఇక్కడ మనం ఒక అప్డేట్ అయితే చూడవచ్చు. అండ్ నెక్స్ట్ మరొక న్యూస్ కనుక చూసినట్లయితే టాప్ సర్వీస్కు సివిల్స్ అని చెప్పేసి ఇక్కడ మనం చూడవచ్చు. 2022కు సంబంధించి మనకు రీసెంట్గా సివిల్ సర్వీస్ నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారు. సో దీనిపైన నేను ఆల్రెడీ ప్రీవియస్లో 2 వీడియోస్ చేశాను. ఎవరైతే ఈ ఎగ్జామ్స్కి ప్రిపేర్ కావాలనుకున్న అభ్యర్థులు మన ఛానల్ ప్లేలిస్ట్లో చూడండి. సో నేను కూడా దాని యొక్క వీడియో లింక్ కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. నేను వీటికి సంబంధించినటువంటి ప్రిలిమ్స్ ఎగ్జామ్ ఏ విధంగా ఉంటుంది, మెయిన్స్ ఎగ్జామ్ ఏ విధంగా ఉంటుంది, ఎగ్జామ్ తెలుగులో రాయవచ్చు, యాక్చువల్గా ఎన్ని అటెంప్ట్స్ ఉంటాయి, ఇట్లా చాలా ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ అంతా ఒక వీడియోలో చేసి అందించడం జరిగింది. సో ఎవరైనా కావాలనుకుంటే ఆ వీడియో చూడండి. సో ఈరోజు కూడా మనకు వెలుగు న్యూస్ పేపర్లో ఈ 2022లో వచ్చినటువంటి నోటిఫికేషన్ వివరాలు అయితే అందించారు. సో ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఎవరైనా ఉంటే ఒకసారి న్యూస్ పేపర్ డౌన్లోడ్ చేసుకుని వీటిని క్లియర్గా చూసే ప్రయత్నం చేయండి. అండ్ రీసెంట్గా మనకు సిహెచ్ఎస్ఎల్ నుంచి నోటిఫికేషన్ వచ్చింది కదా, ఈరోజు దానికి సంబంధించినటువంటి కంప్లీట్ డీటెయిల్స్ తోటి వెలుగు న్యూస్ పేపర్లో ఒక మంచి ఆర్టికల్ అయితే ఇచ్చారు. సో ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ దీన్ని కూడా ఒకసారి చూడండి. ఏంటంటే మీకు ఏ విధంగా ఎగ్జామ్ రాయాలి, ఎగ్జామ్ ప్యాటర్న్ ఏంటి, సిలబస్ ఏంటి, సో ఈ షార్ట్ టైంలో ఏ విధంగా ప్రిపేర్ కావాలనే టిప్స్ అండ్ ట్రిక్స్ అనేది ఇక్కడ ఇచ్చారు, ఒకసారి అయితే చెక్ చేయండి. అండ్ నెక్స్ట్ మనకి ఇక్కడ పెద్దపల్లి జిల్లాకు సంబంధించి ఒక నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారు. ఆరోగ్య మిషన్ పథకం ద్వారా పల్లె దవాఖానాల్లో మెడికల్ ఆఫీసర్ల భర్తీకి సంబంధించి నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారు. ఎంబీబీఎస్ అర్హతున్నటువంటి అభ్యర్థులు మాత్రం వీటికి అప్లై చేసుకోవచ్చు. సో ఈ జిల్లాకు సంబంధించిన అభ్యర్థులు ఎవరైనా ఉంటే ఒకసారి అయితే వీటిని చూడండి. సో ఇవి ఫ్రెండ్స్ మనకు నిన్నటి న్యూస్ పేపర్లు, అదేవిధంగా ఈరోజు న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ఇంపార్టెంట్ ఎడ్యుకేషన్ అప్డేట్స్. సో వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. అదేవిధంగా అనకాడమీలో మీరు క్లాస్ వినాలనుకుంటే కంపల్సరీ డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి అన్ అకాడమీ యాప్ను డౌన్లోడ్ చేసుకుని మన కోడ్ అయితే యూజ్ చేసి మీరు ఫ్రీ క్లాసెస్ వినండి.
థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.